సినీ ఇండస్ట్రీలో అన్నిటికంటే సేఫ్ సైడ్ ఏంటంటే ఒక భాషలో హిట్ అయిన మూవీని మరో భాషలో ధీమాతో రీమేక్ చేయడం ఇలా చేయడం వల్ల విజయంపై భరోసా ఉంటుంది నిర్మాత కూడా గుండె మీద చేవి వేసుకుని సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ రోజుల్లో తెలుగు ఇండస్ట్రీ రీమేక్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ముఖ్యంగా బిజీగా ఉండే మన స్టార్ హీరోలకు కొత్త కథల కంటే రీమేక్ కథలను వినిపించి ఓకే చేయించడం ఈజీగా మారుతోంది టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ మూవీని ఇలానే రీమేక్ చేశారు పింక్ రీమేక్ తో హిట్ సాధించి కలెక్షన్ల వర్షాన్ని కురిపించారు దిల్ రాజు తీసిన మరికొన్ని రీమేకులతో పాటు లవ్ టుడే వంటి డబ్బింగ్ చిత్రంతో మంచి లాభాలను ఆర్జించారు మరిన్ని రీమేక్ సినిమాలు చేయడానికి మాత్రం దిల్ రాజు ఆసక్తి చూపడం లేదట ఇప్పుడు మరిన్ని ప్లాన్స్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం మలయాళ చిత్రం జై జయ జయ హే బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది ఇది ఓటీటీలో కూడా భారీ సక్సెస్ సాధించింది మహిళా సాధికారతకు కథ బిందువు గృహ సంబంధమైన శారీరక హింసకు ప్రతిస్పందించవలసిన ఆవశ్యకతపై ఈ సినిమాను తీశారు ఇలాంటి కంటెంట్ తెలుగువారిని పెద్దగా ఆకట్టుకోలేదు చాలామంది తెలుగు మధ్యతరగతి మహిళలు సినిమాలో చూపించిన దానికంటే జీవితంలో బాగా కష్టపడుతున్నారు అందుకే దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేయడం వేస్ట్ అని ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లుగా సమాచారం అయితే బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కి ఈ సినిమా ఎంతగానో నచ్చడంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ వార్తలు వస్తున్నాయి హిందీ రచయితలు ఉత్తరప్రదేశ్ లేదా రాజస్థాన్ నేటివిటీకి సరిపోయేలా చిత్రాన్ని మార్చిన తర్వాత అతను ఫాతిమా సనా షేక్ ను కథానాయక్ గా ఎంపిక చేసి నిర్మించడానికి ముందుకు వెళ్తున్నాడని వారు అంటున్నారు సరే నేటివిటీ కథనం కారణంగా ఈ రోజుల్లో హిందీ రీమేక్ లు పనిచేయడం లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే తెలుగు సినిమాలు అక్కడ మంచి కంటెంట్ వస్తే ప్రేక్షక ధరణ పొందుతున్నాయి మరి అమీర్ ఖాన్ ప్రయత్నం దృశ్యం టూలా హిట్ అవుతుందో లేదా ఫ్లాప్ అవుతుందో చూడాలి దిల్ రాజ్ జడ్జ్మెంట్ పనిచేస్తుందా అమీర్ ఖాన్ నమ్మకం హిట్ సాధిస్తుందా చూడాలి